మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలో సుభాష్ నగర్ వెంకటేశ్వర టెంపుల్లో ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని ధ్వజస్తంభ ప్రతిష్టాపన చేశారు. ఓం నమో వెంకటేశాయ జై శ్రీ మన్నారాయణ. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ఉత్తర ద్వార దర్శనము మన వెంకటేశ్వర స్వామి దేవాలయం సుభాష్ నగర్ మెయిన్ రోడ్ బెల్లంపల్లిలో ఈరోజు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కార్యక్రమం జరుగుతున్నది. ఇందులో భాగంగా మన తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా 15.5 ఫీట్ల గరుత్మంత విగ్రహము ఈరోజు ఉదయం 10 గంటలకు గౌరవనీయులు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు ప్రారంభోత్సవం చేస్తారు. అలానే దశావతారాలు కూడా మన 10 గంటలకు ప్రారంభోత్సవం జరుగుతున్నది. మన సనాతన సంస్కృతి కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన బెల్లంపల్లి భక్తుల సహకారంతో ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నాము. కావున భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. 5 నిమిషం మాత్రమే కోటి యజ్ఞ ఫలం లభిత్ అంటే ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఎవరైతే స్వామివారిని ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకుంటారో వారికి ఒక క్షణం కళ్ళ స్వామివారిని చూసినా కోటి యజ్ఞ ఫలం లభిస్తుందని శ్రీకృష్ణ భగవానుడు గీత ఉపదేశం చేసినప్పుడు అర్జునుడికి తెలియజెప్పారు. కావున భక్తులందరూ కూడా ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ.